Yes, madam. Tell me your dream. Sydney Sheldon book achinda. Sorry, madam. Stock achchi ragane ayipindi. Oh shit. Oh copy unchu pan cheppan kada. Sorry, andi. Oh. Hello, miss. Just a moment, please. स्टॉक लेदा లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ యు మీన్ వెంట్రిలోకిజం యా వెంట్రిలోకిజం ఓకే దెన్ నేను ఆ బుక్ కోసం వచ్చాను మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొంటానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వెధవేషాలు ఇస్తున్నాడు అని అనుకుంటారు కదా అవునా ఆ ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని యు ఆర్ రియల్లీ గ్రేట్ థాంక్యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యువర్ డ్రీమ్ టేక్ ఇట్ ప్లీజ్ థాంక్యూ వెరీ మచ్ ఆ ఇట్స్ ఓకే ఆ మిస్ శాంతి मन मल्ली कलवकूडदनी बाय इंको विषय मर्चिपोयानु इक नुंचि अस्सलु आलोचिंचोद्दु मुख्यंगा రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి 10 గంటలకి టిపికల్ గాయ్ చూడండి ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు తలుచుకోను అస్సలు తలుచుకోను తల్చుకున్నా వచ్చాను నేను తల్చుకోలేదు ఇన్ఫాక్ట్ తల్చుకోకూడదని కట్టిగా అనుకున్నాను కూడా తల్చుకోకూడదు అనుకుంటూనే తల్చుకున్నాను అందుకే వచ్చాను అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో మా అమ్మ నాన్న చూసారంటే చాలా డేంజర్ ప్లీజ్ అది కూడా చెప్తారా తల్చుకోవద్దు డేంజర్ అని నో ఐ కాంట్ హెల్ప్ ఇట్ అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో వెళ్ళో వెళ్ళబట్టి వెళ్ళబట్టి వెళ్ళో వెళ్ళబట్టి మై ఎవర్నే కలమని తోస్తున్నావు అక్కడ ఎవరు లేరు అయితే అంతా భ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల అవి చదవద్దంటాను డాడీ ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెల్లో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు నేనే బుక్ అనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు అంతే కాదు రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నామో చెప్పడం ఏంటి నా మొహం నీ మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సర్ల తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను డబ్బు హాయ్ నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ ని కచ్చాక్ కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్ నో అట్ లీస్ట్ ది ఐస్ జస్ట్ ది నోస్ నో ఓకే ఫైన్ ది లిప్స్ నో కమ్ ఆన్ సే సంథింగ్ నో 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 ఐనా నా ఫోటో మీకు ఎందుకు లుక్ మిస్ ఎక్స్క్యూజ్ మీ మీ ఫేస్ టు ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు కనక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు ఓహో సారీ
మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్ యు నో నిజమనే రాత్రి 10 గంటలకు నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటనే తలుచుకున్నాను. ఓ రియల్లీ? అది రియల్లో భ్రమ నాకు తెలియదు గానీ ఐ రియల్లీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటికి తోస్తాను. ఐ యామ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి అతను వస్తాడే చూడండి. तलचुद्धर तलचुकना वेस्ते ना मनसो चपगलरा सर నీ పేరు నిర్మల. శాంతి రీకండి అందంగా ఉంటదని నీకు తెలుసు. ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్. వండర్ఫుల్. మేడం ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తాను. పావు బాజీ. yes sir. వెజ్ బర్గర్. yes sir. అందరికి అవే తీసుకురా. ఓకే sir. గో. ఈ వేళ మీరు పావు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. అమేజింగ్. చూడండి. జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దు అని చెప్పాను అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అసలు తలుచుకోవద్దు. నేను కలుసుకోను. బై. ఆ టిపికల్ గాయ్. కచాక్, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? No. At least the eyes. No. Just the nose. No. Okay, fine. The lips. No. Model ka panchayat na kisse le dena chappal ka? Of course. Mere chappal. Kani model ka kadu. Model ka model ka. Na photo shoot le petkunta. Please take a photograph. Sorry once again. Don't try it again. Kachak. Of course I'll try this again. Try and try and try again. Shri Ram 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 Ji Ram Ram. Daddy, daddy. Face choosei manu mehmaal chusna chappal da na ne. Ine ine. Excuse me. Oh, babu nara. Ina. Me nanagar. Chudu babu, maa ammayi ni gurinchi anta cheppindi, kaani nenu nammanu. Meeru nammakapothe vachche nashtam ledu. Aro, nenu nammalante naa face chusi naa manasulo nenu em anukuntunnano nu cheppali, appu namuta. Meeku mee avudante chachchanta bhayam. Intiki vellaka ఏ నవల అడ్డం పెట్టుకొని మీ ఆవుని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. ఐ యామ్ రైట్? సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే అమ్మా. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? yes. అతను ఎవరో మీకు తెలుసు. తెలుసా? తెలియదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలిని అయోమయ. బాబోయ్. తెలిసి తెలిని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుసు. రియల్లీ ఎక్సైటింగ్. ఓం లవ్వాయన మహా. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. తంగారపడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణి గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. జరదే
చిటికెలు విని చటుకున్న కాలు 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 జరదు నయన నా భయన బరాయించుక గుంగున గుంగున గున గుంధూపమే తగ్గ ధన్ ధన ధన్ ధన్ ధన ధన్ ఊపు తగ్గ గుంగున గుంగున గున గుంధూపమే తగ్గ చెరబదలని తడుకుని తాకి 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 తరిగిస్తూ బిచ్చానా నీ ఠికానా నా ఒడే చేసుకో స్వయన ఈ సుఖాన నా ముడే వేసుకో హార్దిక్ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబర్, ఇది మన ఇంటి ఫోన్. అబ్బో పెళ్లికి వచ్చేసిందే. 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని నాకు నువ్వు